రామదాస్ మనల్ని అర్జెంట్గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ గుంజాలి. బాగా గుంజరా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. రై, తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయొద్దు. ఎసేయండి, ఎసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదని అడిగామంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా తమ్ముడిని చంపిన చంటి బుద్ధి జైల్లోనే. వాడు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నేను వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలు. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే, వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? ఎస్, 10 days. తీసుకోరా. అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తా. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడు ఎందుకు? ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. ఈ ట్యాంక్ బండ్లో దూకితే మనం చావడం ఖాయంరా. యాసిడ్ తాగినా బతుకుతారేమో గాని గుక్కడి ట్యాంక్ బండ్ నీళ్లు తాగితే శాల్తి మటాష్. బుద్ధుడు నీళ్ళలో పడ్డ సంవత్సరం తర్వాత కూడా సేఫ్ గా బతికి బయటపడ్డాడు తెలుసా? బుద్ధుడు బండరాయిరా. నేనేమన్నా గుండ్రాయినా? నేను బండరాయినేరా? నీకోసం 2 సార్లు బతికి బయటపడ్డాను తెలుసా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? బతుకుతాం. బతకడానికి తిండి కావాలి కదరా. తిందాం. తినడానికి డబ్బు కావాలరా. సంపాదిద్దాం. అది తెలిస్తే ఇంక చావాల్సిన కర్మే ఉంది. సంపాదించాలంటే 1.25 lakh ప్లాన్లు ఉంటాయిరా. ఒక్కడు చెప్పు. ఏ మినిస్టర్ నువ్వు కిడ్నాప్ చేస్తే ఎలా? AK-47 గంతు, చికెన్ 65 కూడా మన దగ్గర డబ్బు లేదురా. ఐడియా ఏంటి? ఏ విమానం హైజాక్ చేస్తే? హై జంప్ చేయడానికి కూడా మన దగ్గర ఓపిక లేదు. ఇంకా హైజాక్ వేరే. వెరీ గుడ్, దీనికి ఫిక్స్ అయిపోతా. నాకు చెప్పాడురా. నీకు బ్యాంక్ ఆఫ్ బ్యాంకాక్ లో ఎవరైనా తెలుసా? తెలీదు. నాకు తెలీదు, కాబట్టి మనల్ని ఎవరు గుర్తుపట్టరు. నీ అర్థమయ్యేటట్టు చెప్పాడురా. మనం బ్యాంక్ రాబరీ చేయబోతున్నాం. దొంగతనం వీల్లేదు. వీల్లేదంటే ఎలా రా? మనం ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించి కొత్త జీవితానికి కొబ్బరికాయ కొట్టాలి. అందుకే బ్యాంక్ రాబరీ. నమస్తే, నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇంకా రారేంటరా? వచ్చేస్తారన్నా. అన్నా, నీ చేతులు వణుకుతున్నాయన్నా. వణుకుతుంది చేతులు కాదురా, గన్ను. అన్నా పంపిశారు అన్నా. వస్తాం గురు. వెళతాం గురు. జంబల వెంటలేమో. ఓకే, తీసేంట్రా. కమాన్.
ఒరే గొట్టం దాస్ గారిని జైల్లో వేస్తారు. వీడు కొన్నాళ్ళు జైల్లో ఉండడమే మంచిది. బయటకు వస్తే చంటి బుజ్జి చేస్తారు, మనకి రావాల్సిన 10 లక్షలు బ్యాలెన్స్ పడిపోద్ది. ఏంటో బాబాయ్, నీ పద్ధతి ఏమి నాకు నచ్చటం లేదు. నీ తప్పో మేస్త్రి తప్పో నాకు తెలియట్లేదు. మొత్తం లెక్కలో 25,000 తేడా వచ్చింది. మే కమ్ ఇన్ మేమ్ సాబ్. ఆదా వర్జే. ఎవరు? మే భజన్ లాల్. మే భజన్ లాల్ కు ఆదా వర్జే. మాకి దుబాయ్ మే పెట్రోల్ చెరువులు ఉన్నాయి, ముంబై మే స్టార్ హోటల్స్ ఉన్నాయి. మంచిది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకి ఇల్లు మాకు బాగా నచ్చింది మేమ్ సాబ్. అయితే మీది ఇల్లు మేము కొంటాం మేమ్ సాబ్. మాకు అమ్మే ఉద్దేశం లేదే. మాకు కొనే ఉద్దేశం ఉంది మేమ్ సాబ్. ముందు బయటికి నడవండి. కోపం నహి మేమ్ సాబ్. మీది ఇల్లుకి మేము 30 లక్షలు ఇస్తాం. మీరు 1,00,000 ఇచ్చినా నేను అమ్మను. ఊరుకుని బయటికి వెళ్ళండి. కనీసం ఒక్క రోజుకైనా అమ్మండి మేమ్ సాబ్. ఒక్క రోజా? ఒక్క రోజుకి అమ్మడమా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నారా? అదేజీ, రెంట్కైనా ఇవ్వండి మేమ్ సాబ్. మీకేమన్నా మతిపోయిందా? మీరు దుబాయ్ నుంచి కాదు, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు. కనీసం గంటకైనా రెంట్ కి ఇవ్వండి మేమ్ సాబ్. కాదు, ఇంకొక నిమిషం ఉంటే పోలీసుకు ఫోన్ చేస్తాను బాబాయ్. మొండిగటంలో ఉందిరా. పోనీ ఓ పని చేస్తే. ఏమిటది? పక్కిళ్ళు కొట్టే ఎలా ఉంటుంది? మనం డబ్బు పుడిచింది ఇంట్లోరా? ఆ మాత్రం జమ్మల హాట్ నాకు ఉందిలేరా? పక్కింట్లో సొరంగం తవ్వి ఈ ఇంట్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఐడియా కొంచెం చీప్ గా ఉంది కదూ. బోర్డు చూడరా. బివేర్ ఆఫ్ డాగ్, కుక్కలున్నాయి జాగ్రత్త. లోపల ఒక చిన్న కుక్క పిల్ల కూడా లేదు కదరా. ఈ అబ్బ, ఈ బోర్డు కాదరా ఆ బోర్డురా. వాంటెడ్ వాచ్మెన్, వాచ్మెన్ కావాలి నువ్వు. అయితే రేపే వాచ్మెన్ గా జాయిన్ అయ్యి ఇంటిని వాచ్ చేస్తాను. మన డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాను. మరి నేను? వాస్తు శిల్పి విఎస్పి తెన్నేటి. వాడవడు. నువ్వే? జంబరా, మేము చేసిన పనుల వల్ల మమ్మల్ని ఏమైనా చేసే హక్కు మీకుంది, కానీ నన్ను చంపే హక్కు మాత్రం ద గ్రేట్ రామదాస్ గారికి ఇస్తున్నాను. నేను మాత్రం కొత్త చేతిలోనే చేస్తాను. నీ చావు నువ్వు చావు, నన్ను మాత్రం రామదాస్ గారే చంపాలి. నన్ను చంపే హక్కు అధికారం అన్ని ఆయనకే ఉన్నారు. ఒరే, నిన్ను చంపితే ఎన్కౌంటర్ కింద ఆయన్ని బొక్కలేస్తారా? అందుకే ఆ అవకాశం నాకిమ్మంటున్నాను. నేను మాత్రం గాజులు తొడిగించుకున్నానా? నాది సేమ్ డైలాగ్. ఓకే ఓకే, మేము మీ అందరికీ ద్రోహం చేశాం, కానీ బ్యాడ్లకి ఏమిటంటే మమ్మల్ని ఒక్కరే చంపాలి. ఎవరు మొగడు? ఎవరు? హూ ఇస్ దట్ మ్యాన్? ఎవరు? పర్సనాలిటీ లేదు గాని నేనే. నేనే నేనంటే నేనే, వన్ అండ్ ఓన్లీ ఐ. నాది తెలుగులో సేమ్ డైలాగ్, మళ్ళీ అదే కన్ఫ్యూజన్. ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో కప్పు గెలుచుకునేది ఎవరు మీరే తెలుసుకోండి. నువ్వే అంపైర్. ఇక పోరాటం సాగించండి, పోరు మొదలెట్టండి. జంబర్ హార్ట్.